హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? సో మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరు కూడా అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ చిన్న వ్లాగ్ని అయితే నేను స్టార్ట్ చేస్తున్నానండి. సో ఇక్కడ నేను వాషింగ్ మిషన్ చూపిస్తున్నాను కదండి. మా వాషింగ్ మిషన్కి అయితే చిన్న రిపేర్ వచ్చింది. సో ఆ రిపేర్ ఏంటి అంటే, మనకు క్లాత్స్ వేసిన తర్వాత అది స్పిన్ అయ్యేటప్పుడు బాగా డమడమా డమడమా అని కొట్టుకుంటుంది అనమాట, సౌండ్ ఎక్కువగా వస్తుంది. సో ఈ సౌండ్ వస్తూ వస్తూ ఈ మిషన్ ఎక్కడ పాడైపోతుందో అని చెప్పి, ప్రజెంట్ అయితే రన్ అవుతుంది, వాష్ అవుతుంది, బాగానే ఉంది, కానీ స్పిన్ అయ్యేటప్పుడు మాత్రం బాగా సౌండ్ వస్తుంది. సో ఈ సౌండ్తోని మళ్ళీ మనం అలాగే ఉంచేస్తే ఈ ప్రాబ్లం కాస్త ఇంకా పెద్దదవుతుందేమో అని చెప్పి నేను జస్ట్ దీన్ని చెక్ చేపిద్దామని చెప్పి అర్బన్ కంపెనీలో బుక్ చేసుకున్నానండి, ఒక కాల్ బుక్ చేశాను. సో వాళ్ళు అయితే వచ్చారు. జస్ట్ నేను ఓన్లీ చెకప్ కోసం కాబట్టి 169 రూపీస్కి వీళ్ళది బుక్ చేశానన్నమాట. సో వాళ్ళైతే వచ్చేసారు. నెక్స్ట్ డే నేను ఈరోజు బుక్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్కి వచ్చారనమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్కి వచ్చిన తర్వాత వీళ్ళు చాలా రెస్పాన్స్ అయితే బాగుందండి, చాలా చక్కగా మాట్లాడుతున్నారు. అండ్ మనకి ప్రాబ్లం ఏంటి అంతా కూడా క్లియర్గా తీసుకుంటున్నారు. సో 169 రూపీస్ అయినా సో వీళ్ళు 1 అవర్ వర్క్ చేసుకునేటట్టు అంటండి. వాళ్ళకి ప్యాకేజీని బట్టి వాళ్ళకి వర్కింగ్ టైం అనేది ఉంటుందంట. సో ప్రస్తుతానికైతే మన ఇంటికి వచ్చారు. సో వచ్చి వాషింగ్ మిషన్ ప్రాబ్లం ఏంటండి అని అడిగారు. ఇలా సౌండ్ వస్తుందని చెప్పాను, నాయిస్ వస్తుందని చెప్పాను. సో అంటే మనకి ఆప్షన్లోనే అడుగుతుంది, అక్కడే నేను నాయిస్ అని పెట్టాను. సో మనం కాల్ బుక్ చేసుకునేటప్పుడే, సో అప్పుడు ఇంకా మళ్ళీ వీళ్ళు వచ్చిన తర్వాత కూడా అడిగితే చెప్పానన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, లోపలంతా కూడా ఒకసారి చెక్ చేద్దామని చెప్పి మొత్తం దాన్ని ఓపెన్ చేస్తున్నారు. సో వీళ్ళు మొత్తం తెచ్చేసుకుంటారండి, ఎక్విప్మెంట్ అంతా వీళ్ళకి కావాల్సినవి అన్నీ కూడా తెచ్చేసుకుంటారు. ప్లస్ మనకి ఏమైనా ఇంకా అవసరం అవుతాయేమో వాషింగ్ మిషన్కి సంబంధించినవన్నీ కూడా బ్రాండెడ్వి తీసుకొస్తారు. మనకి యాప్లోనే చూపిస్తుంది దేనికి ఎంత కాస్ట్ పడుతుందో కూడా మనకి చూపిస్తుంది అనమాట. సో వీళ్ళతో మనకి ఏ ప్రాబ్లము ఉండదు. సో ముందైతే ఆ రౌండ్గా డ్రమ్ చుట్టూ కూడా సపోర్టెడ్గా మనకి చిన్న స్ప్రింగ్స్ అయితే ఉంటాయి, ఆ స్ప్రింగ్స్ని ఓపెన్ చేసి చూశారు అవి ఏమైనా అరిగిపోయాయేమో అని చెప్పి, కానీ అదైతే ప్రాబ్లం కాదు, అవి అయితే పెట్టేశారు మళ్ళీ. సో ఈ లోపల ఉన్న వీల్ ఉంటుంది కదా, అది ఒకసారి ఓపెన్ చేశారు. అది ఓపెన్ చేసి చూస్తే చూడండి ఎంత మురికి ఉందంటే, సో మొత్తం నేను పేపర్తోని క్లాత్తోని తీసేసి మొత్తం నేనే క్లీన్ చేసుకున్నాను. వాళ్ళని చేయమంటే ఏదో పైపైన చేస్తున్నారు క్లీనింగ్, ఎలాగూ దాన్ని విప్పదీశారు కదా అని చెప్పి ఇంకా నేనే దగ్గరుండి దాన్ని మొత్తం కూడా క్లీన్ చేసుకున్నాను నీట్గా. సో వాళ్ళు చేస్తారు కానీ మనం చేసుకున్నంత నీట్గా అయితే చేయరండి. ఇదిగోండి ఇక్కడ చూడండి నేను ఎంత నీట్గా చేశాను. సో ప్రాబ్లం వచ్చేసి వీల్ ప్రాబ్లం అని చెప్పారు. సో ఫైనల్గా వాళ్ళు ప్రాబ్లం ఐడెంటిఫై చేసింది లోపల ఉండే ఆ వీల్ అన్నమాట. ఆ వీలే ప్రాబ్లం అంట, అక్కడ లోపల స్క్రూ ఉంటుంది కదా, ఆ స్క్రూ దగ్గర ప్రాబ్లం వచ్చిందనమాట. సో దానికి ఏంటంటే ఆ స్క్రూ ఒక్కడానికి వేయడానికి అవ్వదంటండి, ఆ వీలంతా చేంజ్ చేయాలని చెప్పారు. సో ఇంకా నేను సరే అని చెప్పాను, ఎలాగో పిలిపించాం కదా, మరి మళ్ళీ మనం కాల్ బుక్ చేసుకొని చేసుకోవాలంటే చాలా కష్టమైపోతుంది అని చెప్పి, సో వీలైతే తీసేసారు. ఇంకా అది తీసి మళ్ళీ కొత్త వీలైతే తీసుకొచ్చారు. సో ఇది బ్రాండెడ్ అయినా అంటే, సో సేమ్ బ్రాండ్లో తీసుకున్నారండి. మనకు యాప్లోనే చూపిస్తుంది, అర్బన్ కంపెనీ యాప్లోనే దేనికి ఎంత కాస్ట్ అవుతుందని చెప్పాను కదా. సో అదే కంపెనీది తీసుకొచ్చి దీంట్లో అయితే వేశారు. నాకు దీనికి వచ్చేసి వీళ్ళు 450 రూపీస్ ఛార్జ్ చేశారండి, ప్లస్ 169. వాళ్ళు వచ్చినందుకు సర్వీస్ ఛార్జ్ 169 ప్లస్ ఇది ఒక 450 రూపీస్ అన్నమాట. సో టోటల్గా వచ్చేసి మనకు 600 రూపీస్ దాకా అయ్యింది. సో 600 రూపీస్కి ఇచ్చేసి నేను ఒకసారి అయితే మొత్తం చేపించుకున్నాను. సో ఇంక ఇప్పుడైతే అసలు ఆ ప్రాబ్లం అనేది లేదండి. ఆ వీల్ చుట్టూ కూడా చూడండి ఎంత మురికిగా ఉందో, అది కూడా ఒకసారి మొత్తం నేను కొంచెం ఆయిల్ వేసేసి క్లీన్ చేసుకున్నాను అనమాట. వాళ్ళ పనులు వాళ్ళు ఉంటే నేను చేసేసుకున్నాను. సో ఇంక ఇప్పుడైతే కొత్త వీల్ అయితే ఫిట్ చేస్తున్నారు, మొత్తం డ్రమ్ అంతా తీసేశారు. మనకు వాషింగ్ మిషన్ లోపల చూస్తే అసలు నాకు ఎలా ఉందంటే అలా ఉందన్నమాట, పైకి మనం చాలా నీట్గా పెట్టుకుంటాం కానీ. సో లోపల వన్స్ మనం వాడటం మొదలు పెడితే ఇలా తయారవుతుందండి. సో టోటల్గా మొత్తం ఫిట్ చేసేసారు. ఇంకా ఇదిగోండి లోపల కూడా మొత్తం నేను
క్లీన్ చేసుకున్నాను అనమాట, చాలా నీట్గా అయ్యింది. సో ఇంకా సైడ్ ఉండే ఫిల్టర్స్, బ్యాక్ ఫిల్టర్స్ అవన్నీ కూడా వాళ్ళతో విప్పదీయించి మొత్తం కూడా నీట్గా చేయించుకున్నాను. మళ్ళీ మళ్ళీ ప్రాబ్లం రాకుండా ఉండాలి, మనం ఎలాగో 600 రూపీస్ వరకు వీళ్ళకి ఛార్జ్ చేస్తున్నాం కదా అని చెప్పి సో మొత్తం అయితే క్లియర్గా చేయించుకున్నాను. ఇంకా నాకు అసలు ఆ ప్రాబ్లం అంతా పోయిందండి. ఇప్పుడు వాషింగ్ మిషను చాలా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది, అసలు కనీసం చిన్న సౌండ్ కూడా రావట్లేదు అనమాట. ఇదనమాట కొత్త వీల్ వేశారు. సో వీల్ వేసిన తర్వాత చూపిస్తున్నాను, చాలా బాగుంది. సో అర్బన్ కంపెనీ నుంచి మీరు కూడా ఎవరైనా కావాలంటే బుక్ చేసుకోవచ్చండి, అంటే సిటీస్లో ఉండే వాళ్ళకి మాత్రమే అవైలబుల్ ఉంటుంది. సో మేము విజయవాడలో ఉంటాం కాబట్టి మాకు ఈజీగానే వీళ్ళు కాల్ బుక్ చేసుకోవడం అయ్యింది. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.